వైసీపీపై ఈ ప్రచారం ఎంతకాలం తమ్ముళ్ళు? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2 నెలలు దాటింది. ఇప్పటి వరకు ప్రజలకు చేసింది ఏందయ్యా అంటే సామాజిక పెన్షన్ పెంపు హామీ అమలు తప్ప మరేమీ లేదు. ఉచిత ఇసుకలో ఉచితం లేదు, మిగిలిన సూపర్ 6 హామీల ఊసే లేదు. మరి ఏం చేశారంటే శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇక ఏపీలో ఎక్కడ ఏం జరిగినా అది వైసీపీ పనే అంటూ తమ చేతకానితనాన్ని బయటపెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీలో ఇలాంటి చర్చ మొదలైందని అంటున్నారు. ఏపీలో మహిళా సంక్షేమం కోసం చంద్రబాబు, ఆడపిల్లల భద్రతపై పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో చేసిన ప్రచారాలు అన్నీ ఇన్ని కాదు. అయితే చంద్రబాబు ఇప్పుడు ఆ హామీలపై స్పందిస్తూ భయమేస్తుంది అనే మాటలు మాట్లాడుతూ ఉంటే, పవన్ కళ్యాణ్ మాత్రం పక్క రాష్ట్రం నుంచి ఏనుగలను దిగుమతి చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. ఇక తాజా విషయానికి వస్తే ఏపీలో ఏ మూల ఏం జరిగినా అది వైసీపీ నాయకుల పనే అని, ఇది జగన్ అండుకో చేసిన కార్యక్రమమే అని ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసేస్తున్నారు లోకేష్ అండుకో. ఈ క్రమంలో తాజాగా జరిగిన 2 ఉదాహరణలైతే లోకేష్ అండుకోకి చెంప పెట్టనే కామెంట్లకు కారణమవుతున్నాయి. ప్రభుత్వంలో ఉన్నది తామే అనే విషయం కూటమి నేతలు మర్చిపోయినట్లున్నారని అంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఏపీ ప్రజానీకం కూటమి పార్టీలకు పట్టం కట్టారు. అందుకు కారణాలు ఏమైనా కానీ తాము అధికారంలో ఉన్న విషయం మర్చిపోయినట్లుగా కూటమి నేతలు కామెంట్లు చేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అధికారంలో ఉన్న తమకంటే 11 సీట్లతో ప్రతిపక్షంలో ఉన్న జగన్ చాలా బలవంతుడు అన్నట్లుగా వారి చేష్టలు మాటలు ఉంటున్నాయని చెబుతున్నారు. ఉదాహరణకు కొద్ది రోజుల క్రితం కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో తెలుగుదేశం పార్టీ నేతను కొంతమంది వ్యక్తులు దారుణంగా హతమార్చారు. మాజీ సర్పంచ్ పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు ప్రధాన అనుచరుడు వాకిటి శ్రీనివాసులు బహిర్భూమికి వెళ్లగా దుండగులు కళ్లల్లో కారం చల్లి హత్య చేశారు. దీంతో చిన్నబాబు లోకేష్ లైన్లోకి వచ్చేశారు. పత్తికొండలో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులను వైసీపీ మోకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేశాడనే కక్షతోనే శ్రీనివాసుల కళ్లల్లో కారం కొట్టి కిరాతకంగా చంపేశారని చెప్పుకొచ్చారు. జగన్ అండుకో తన పాత పంధా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమ సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని అన్నారు. కట్ చేస్తే శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నరసింహులే ఈ హత్య చేశాడని తేల్చారు. గతంలో నరసింహులను శ్రీనివాసులు చెప్పుతో కొట్టడం ఒక కారణమైతే, శ్రీనివాసులకే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ పదవి వస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నరసింహులు జీర్ణించుకోలేకపోయాడని, అదే ఈ హత్యకు కారణమని అన్నారు. దీంతో లోకేష్ అండుకోపై వైసీపీ శ్రేణులు నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సుతా మొదలు తెలియకుండా అసత్య ఆరోపణలు అజ్ఞానపు ప్రేలాపనలు ఎలా అని ఫైర్ అవుతున్నారు. అయితే శ్రీనివాసుల హత్యపై పోలీసుల క్లారిటీ అనంతరం చిన్నబాబు మౌనం వహించారు ఆ విషయంపై. ఇక తాజాగా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో ఫైళ్ల దగ్ధం వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా అప్లై చేశారు టీడీపీ నేతలు. ఇందులో భాగంగా దగ్ధమైన దస్త్రాలన్నీ పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ విభాగం ఫైళ్లని, గత ప్రభుత్వంలోని పెద్దలే ఈ పనికి పూనుకున్నారని ప్రచారం మొదలుపెట్టారు. ఇక జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే జనసేన మంత్రి అక్కడకు చేరిపోయి హడావిడి చేశారు. అయితే కొత్త బీరువాలు రావడంతో ఫైళ్లను వాటిలో సర్దినప్పుడు రద్దును మాత్రమే బయటపడేసి కాల్చినట్లు ఆర్డీఓ శివజ్యోతి క్లారిటీ ఇచ్చారు. దగ్ధమైన ఫైల్స్ పోలవరం ఎడమ కాలువ పరిహారానికి సంబంధించినవి కావని R&R స్పెషల్ కలెక్టర్ సరళ స్పష్టం చేశారు. దీంతో ఈ విషయం కూడా అసత్య ప్రచారమని తేలిపోయింది. దీంతో ఇంకా ఎంతకాలం గత ప్రభుత్వ పాలనపైన వైసీపీ నేతలపైన ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు వైసీపీ శ్రేణులు. కనీసం సమాచారం లేకుండా తప్పుడు ఆరోపణలు చేయడం, తర్వాత వాస్తవాలు బయటకు వచ్చాక తలలు ఎక్కడో పెట్టుకోవడం ఎందుకని నిలదీస్తున్నారు. ఇకపై అయినా దున్నపోతు ఈనిందంటే దూడను తీసుకెళ్లి కట్టేయండి అనేలా బ్లైండ్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దని సూచిస్తున్నారు.